రాజకీయ దిగ్గజాలు, జిల్లాలో కీలక నేతలు, పైగా అన్నదమ్ములు తమదైన మాటతీరుతో సంచలనాలు రేపుతూ ఉంటారు. అలాంటి నేతలు మరోసారి తమ మనసులో మాట బయటకు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాము బరిలోకి దిగమని అంటున్నారు. తమ వారసుల్ని రంగంలోకి దింపుతామని చెప్తున్నారు. ఇంతకీ ఈ ప్రకటన చేసిందెవరు? వారి ప్రకటనలపై ఎలాంటి స్పందన వస్తోంది? వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వచ్చే ఎన్నికల్లో తాము బరిలోకి దిగేది లేదని తాడిపత్రికి చెందిన జేసి సోదరులు చెబుతూ వస్తున్నారు. అడపాదడపా మాటంటూ వచ్చిన ఈ అన్నదమ్ములు ఇటీవల కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాదు, తమ వారసులు ఎన్నికల్లో పోటీ చేస్తారని, వారికి మద్దతు ఇవ్వాలని తమ తమ నియోజకవర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. రెండు అసెంబ్లీ ఎన్నికల్లో జేసీ సోదరుల ప్రమేయంతోనే అనంతపురం జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్నామనే భావన తెలుగుదేశం పార్టీలో బలంగా ఉంది. అయితే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ఎంతో కీలకమైనవి. రాజధాని నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల విషయంలోనూ చంద్రబాబు తన విజన్ని సాకారం చేసుకునే క్రమంలో కొత్త ప్రయోగాలకు ఆస్కారం ఇవ్వకపోవచ్చునన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎంపీ దివాకర్ రెడ్డి వంటి సీనియర్ను పక్కన పెట్టి ఆయన కుమారుడు జేసీ పవన్కు అవకాశం కల్పిస్తే ఆశించిన ఫలితం రాకపోతే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని కొందరు టీడీపీ నేతలు వాదిస్తున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా జేసీ అస్మిత్కి అవకాశం ఇవ్వాలన్న అంశంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డికున్న చరిష్మాతో పోలిస్తే అస్మిత్ స్థాయి ఎలా ఉంటుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశిస్తే జేసీ సోదరులు తప్పకుండా బరిలో దిగాల్సి ఉంటుందని జిల్లా టీడీపీ పెద్దలు అంటున్నారు. దీనిపై కూడా జేసీ బ్రదర్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఒకవేళ సీఎం చంద్రబాబు తమను పోటీ చేయాల్సిందే అని ఆదేశిస్తే తాము ఖచ్చితంగా బరిలోకి దిగుతామంటున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజీనామా చేసి తమ వారసులకు అవకాశం కల్పిస్తామని కూడా వివరిస్తున్నారు. వయోభారం కారణంగా జేసీ సోదరులు ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదని వారి అనుచరవర్గం చెబుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే తాము వెనకుండి వారసులకు పట్టం కడతామని అంటున్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. తద్వారా ప్రజల ఆదరణ మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తాడిపత్రిలో పెన్నా నదీ తీరంలో 33 ఎకరాల్లో అధునాతన పార్క్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. ఇందులో 3 కోట్ల రూపాయల వ్యయంతో ఓపెన్ థియేటర్ నిర్మాణం, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు వంటి అనేక పనులకు శ్రీకారం చుట్టారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు దీటుగా ఈ పార్కును 9 నెలల కాలంలో పూర్తి చేస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. తాడిపత్రి ప్రజల ఆశీస్సులతోనే తాము రాజకీయాల్లో రాణిస్తున్నామని, వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధమని ఆయన అంటున్నారు. ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా, స్వచ్ఛ మున్సిపాలిటీగా ముఖ్యమంత్రి నుంచి అవార్డు పొందడం అనేది స్థానిక ప్రజల సహకారం వల్లే సాధ్యమైందని ప్రభాకర్ రెడ్డి పేర్కొంటున్నారు. మరి జేసీ సోదరులు చెబుతున్నట్టుగా వచ్చే ఎన్నికల్లో వారు నిజంగానే పోటీ చేయరా? వారి వారసులను తప్పకుండా రంగంలోకి దించుతారా? ఈ వ్యవహారంలో టీడీపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న అంశాలు మాత్రం అంతుబట్టడం లేదు. చూద్దాం వచ్చే రోజుల్లో ఏం జరుగుతుందో.